వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం. ఒకటి, అడ్డం రుద్రాక్షమాల. జపమాల. ఒకటి నిలువు జనసమూహం జనత. పన్నెండు అడ్డం సమయం తరుణం. రెండు నిలువు వద సంహరణం మారణం. మూడు నిలువు తీగ లత. తొమ్మిది అడ్డం మణి రత్నం రతనం. పది నిలువు కొడుకు నందనుడు. పదహారు అడ్డం అదే బుద్ధి అదే తీరు అని చెప్పడానికి ఆ డాష్లో ముక్కే అనడం రివాజు. తానులో. పదహారు నిలువు కమలం తామర. ఇరవై ఒకటి అడ్డం ఈ మడుగు కాదు అది ఆ మడుగు. పదమూడు నిలువు రోగం వ్యాధి రుజ. ఇరవై ఐదు అడ్డం పశ్చిమ దిక్కు పడమర. ఇరవై ఒకటి నిలువు వసంత ఋతువు ఆమని. ఇరవై నిలువు ప్రతిజ్ఞ శపథం. ఇరవై రెండు నిలువు ఆచార్యుడు గురువు. ఇరవై తొమ్మిది అడ్డం గోవు ఆవు. ఇరవై తొమ్మిది నిలువు ఆజ్ఞ ఆనతి. ముప్పై మూడు అడ్డం అడవి కాన. ముప్పై ఎనిమిది అడ్డం తుదిలేని అంధకారం. అంధకారం అనగా తిమిరం. తిమిరంలో తుది అక్షరం రం తీసేస్తే తిమి. ముప్పై తొమ్మిది నిలుపు మిగిలిన తక్కిన మిగత. నలభై ఆరు అడ్డం వెల్త పోత. నలభై ఆరు నిలుపు యుద్ధం పోరు. యాభై ఒకటి అడ్డం పంట పైరు. ముప్పై ఆరు అడ్డం అన్న భార్య వదిన. ముప్పై రెండు నిలువు మహిళ వనిత ముదిత. నలభై రెండు అడ్డం చెట్టు తరువు. ముప్పై ఏడు నిలువు మానవుడు నరుడు. నలభై ఐదు నిలువు మోతాదు డోసు. యాభై అడ్డం అమృతం సుధ. యాభై మూడు అడ్డం శిరసు తల. నలభై తొమ్మిది నిలువు రాయి శిల. నలభై ఎనిమిది నిలువు అద్దెకారు ట్యాక్సీ. నలభై ఏడు అడ్డం కొలను చెరువు తటాకం. నలభై ఒకటి నిలువు స్వర్ణం కనకం. నలభై నాలుగు అడ్డం సముద్రంలో సంగమించేది నది. నలభై అడ్డం సుఖం చిలుక. నలభై నిలువు వేగంగా పరిగెత్తే జంతువు చిరుత. నలభై మూడు అడ్డం ఓ రకం పూల మొక్క గన్నేరు. ముప్పై ఒకటి నిలువు కూర్మం తాబేలు. ముప్పై అడ్డం సున్నితం వయ్యారం సుతారం. ఇరవై మూడు నిలువు బురద అడుసు. ఇరవై ఆరు అడ్డం శివుడు రుద్రుడు.
23 అడ్డం వాడుక రివాజు మామూలు అలవాటు 18 నిలువు మాసం నెల 24 నిలువు కోతి వానరం 27 అడ్డం ఒకదాన్ని చూసి రాసేది జిరాక్స్ నకలు 19 నిలువు కళ్ళకు పెట్టుకునే అంజనం కాటుక 19 అడ్డం పాదం కాలు 15 నిలువు చర్మం తోలు 4 అడ్డం అభ్యర్థన మనవి 5 నిలువు సగం నమస్కారం నమస్కారంలో మొదటి సగం నమ 11 అడ్డం పాండవులు కౌరవుల కథ మహాభారతం 7 నిలువు తక్కువ కొరత 6 నిలువు వేడుకగా తిరగడం విహారం 14 అడ్డం పెరుగు దధి 8 అడ్డం అడ్డం 19తో యముడు అడ్డం 19 కాలు యముడు అనగా కాలుడు డు 17 అడ్డం అడ్డం 19తో కయ్య అడ్డం 19 కాలు కయ్య అనగా కాలువ వ 34 అడ్డం అడ్డం 17తో రొమ్ము అడ్డం 17 వ రొమ్ము అనగా వక్షం క్షం 52 అడ్డం అడ్డం 17తో దుఃఖం అడ్డం 17 వ దుఃఖం అనగా వగ 35 అడ్డం సోదరి సోదరి అనగా చెల్లి లేదా అక్క రెండిట్లో ఏదో ఒకటి రాయొచ్చు సో నిలువు 28 చూద్దాం ముందు తలకిందులైన మల్లెపూలు మల్లెపూలని మల్లియలు అని రాయొచ్చు అప్పుడు 35 అడ్డం కూడా చెల్లి సరిపోతుంది సో ఇదండి ఇవాల్టి పద వినోదం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొల్లినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే